Hi friends, welcome back to my channel A2Z. Today recipe Palathalikalu. ఇది పండగ రోజు నైవేద్యంగా కూడా పెడతారు దేవుళ్ళకి. ఈజీ వేలో పాలతాలికలు ఎలా చేయాలో చూసేద్దాము. పాలతాలికలు ఉడికే విధంగా ఉండే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 కప్పులు పాలు పోసుకోవాలి. రెండు కప్పుల పాలకి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 300 గ్రాముల బెల్లం పట్టుద్ది. పాలు బాగా మరిగించుకునే వరకు ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాగా మరగనివ్వాలి. ఈ లోపు మనం గిన్నెలో కొంచెం బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఎందుకంటే బెల్లం వాటర్ లో పిండి కలుపుకుంటే ఆ పాలతాలికలు అనేది కూడా తీయగా ఉంటది ఆ పిండి అనేది కూడా. కొంచెమే పోసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు. ఆ బెల్లం కరగనిచ్చుకోవాలి. పిండి మరీ చప్పగా ఉండకుండా కొంచెం తీయగా ఉంటుంది ఈ బెల్లం వాటర్లో కలుపుకోవడం వల్ల. అలా మొత్తం బెల్లం కరిగిపోయే విధంగా కరగపెట్టుకోవాలి బెల్లం అనేది. దాంట్లో కొంచెం కొంచెంగా పిండి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఒకేసారి పోసుకోకూడదు. కొంచెం వాటర్లోనే నిండి ఎక్కువ వాటర్లో పోయకూడదు. జారుగా అవ్వకూడదు మరీ గట్టిగా అవ్వకూడదు. మనం చపాతీ పిండి ఎట్లా అయితే కలుపుతామో అట్లా కలుపుకోవాలి. చూడండి కొంచెం కొంచెం పోసి ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఉండకొచ్చే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. అలా ముద్దలాగా కలుపుకోవాలి. ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. మరిగిన బాగా మరిగించుకున్నాక పాలు దానిలో చక్రాల గిద్దెల్లో పిండి పెట్టుకొని దాన్ని ఒత్తుకోవాలి. చూడండి అలా పడతా ఉంటాయి పాలతాలికలు అనేవి. అవి ఒకే చోట వేయకుండా దూరం దూరంగా వేస్తూ ఉండాలి. ఒకే చోట వేస్తే పాలతాలికలు అనేవి మనకి ఉండలాగా వచ్చేస్తాయి మంచిగా ఉడకదు. అందుకే మనకి ఉడకడానికి వీలుండేటట్టు ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. చిన్న గిన్నెలో చేసుకోకూడదు ఈ పాలతాలికలు అనేది. తర్వాత మిగిలిన బెల్లాన్ని మనం కరిగించుకునే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి కరిగించుకోవాలి. చూడండి విరగకుండా ఎంత చక్కగా వచ్చినాయో పిండి. అలా మంచిగా కలుపుకుంటే అలా మంచిగా విరిగిపోకుండా పాలతాలికలు అనేది మంచిగా వస్తుంది. అలా 3-4 మినిట్స్ అలా ఉడికాక పాలల్లో ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక 70% ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. అట్లా వేసుకున్న సగ్గుబియ్యాన్ని ఒకసారి మంచిగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మనం బెల్లం కరిగించుకున్న దాన్ని వడపోత లేదా కాటన్ క్లాత్ పెట్టుకొని అలా వడబోసుకుంటూ పోసుకోవాలి. ఎందుకంటే నలకలు ఉంటాయి కాబట్టి బెల్లంలో మట్టి అనేది రాకుండా అట్లా కాటన్ క్లాత్ కానీ వడపోత కానీ పెట్టి ఆ విధంగా పోసుకోవాలి బెల్లం అనేది. 1/2 లీటర్ పాలకి 300 గ్రాములు బెల్లం పట్టుద్ది. అలా వేసుకున్న తర్వాత అవి ఉడికేలోపు మనం ఇందాక గిద్దెల్లో మిగిలిన పిండి ఉంటుంది కదా పాలతాలికలు వేయగా ఆ పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని మనం అలా మిక్స్ చేసుకున్నాక ఆ పాలల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి పాలతాలికలు అనేవి చాలా చిక్కదనంగా వస్తాయి చిక్కగా ఉంటాయి. పాలు అనేవి చిక్కగా రావడం కోసం ఇలా పిండి కలుపుకొని పోసుకోవాలి. కొంచెమేనండి మరీ ఎక్కువ పిండి పోయకూడదు. అలా పోసుకొని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయ్యాక దాంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. యాలకుల పౌడర్ అవి కలిసే విధంగా ఒకసారి తిప్పుకోవాలి. చిన్నగా తిప్పుకోవాలండి మరీ స్పీడ్గా తిప్పుకోకూడదు.
పాల తాలికలు రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసేసారు కండి, చాలా సింపుల్ పద్ధతిలో పాల తాలికలు ఎలా చేయాలో చూసేసుకున్నాము. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.